Hi everybody, welcome to another episode of Rasam Factor presents Kompalo Kumpati, powered by The Funnel Hill Creamery and Sathi Gifting. Heroes episode chala burra paade petattu undabotundi. Naaku mari chinnappan nunchi telusu. Naaku Sony elago tanu alage. Tanu RJ ne kaadu, she's an RJ, she's an anchor. She's a manager. She manages big people, celebrities like Ma Taman garu. And tana kinda inkokka okay 7-8 staff unnaru. Tanaki assistant managers chala mandi unnaru. Andro first Nenu, Manisha, Shruti Ranjani, Harika ila chala mandi including Pujita tanak chala mandi managers kuda unnaru. Tanu evaru ante let's welcome RJ Ravali. Thank you. Anni bavunne gaani na kinda evaraithe managers anche aa story cheppe ento okay guys, so thank you chala pedda intro chala crazy danikanda mundu welcome to Kompalo Kumpati, a small gift hamper from the Funnel Hill Creamery. Thank you. Thank you guys. So this excited me the most. Thank you. So matter cheppu intaki mem andaram nee managers ela ayyam. అంటే ఇప్పుడు సర్వసాధారణంగా నేను చాలా పనులు చేస్తూ ఉంటాను. ఐఎమ్ అ మల్టీటాస్కర్. ఇందాక ఇంట్రోలో ఇచ్చినట్టు అదేలే. ఓకే, సో ఇలా ఇన్ని పనులు చేయడంలో కొన్ని పనులు మెస్అప్ చేస్తూ ఉంటాను. అందులోనూ మెయిన్ పనులు మెస్అప్ చేస్తూ ఉంటాను. సో అవి పూర్తిగా మెస్అప్ అవ్వకుండా, అది గార్బేజ్లోకి వెళ్ళకుండా సాకేత్ అన్న లాంటి వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. బేసిక్గా తనకి మల్టీ టాస్కింగ్ నిజంగానే చేస్తుంది. బికాస్ తనకి 10 పనులు ఉంటాయి. ఆ 10 పనులలో తను చేయాల్సిన అసలు పనులు మర్చిపోతూ ఉంటాయి. లైక్ తన బ్యాగ్ మర్చిపోవడం. సో తన వెనకాల మేమన్నా రవళి నీ బ్యాగ్ ఎక్కడ ఉంది, రవళి నీ పాస్పోర్ట్ ఏది, రవళి తిన్నావా, ఇలాంటివన్నీ మేము మేనేజ్ చేస్తూ ఉండాలి తన వెనకాల. సో అందుకని మేమందరం తన మేనేజర్స్ అనమాట. సో బేసిక్గా కొంపలో కుంపటి అన్న కాన్సెప్ట్ చెప్తాను నీకు. నేను కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ చేస్తా. ఓకే, దానికి కాంబినేషన్ నువ్వు ప్రిపేర్ చేయాలి. పిచ్చకిస్తా. ఓకే, నేను ఈరోజు చేసినవి మంచి చుక్కకూర పప్పు, అద్భుతంగా ముక్కల సాంబారు. ఈ సాంబార్ నేను ఎలా చేశానంటే మన రసం ఫ్యాక్టర్ ఉంది కదా, మన రసం ఫ్యాక్టర్ వాళ్ళదే ఆహా మధురం అని ఇంకోటి ఉందన్నమాట, సిస్టర్ చైన్ ఆఫ్ రసం ఫ్యాక్టర్. దాని సాంబార్ పొడితో చేసా. బ్యూటిఫుల్ ఉంటుంది టేస్ట్. ఆల్రెడీ ఇందాక స్మెల్ చూసాను. యా, అండ్ కాల్చిన వంకాయ పచ్చడి అన్నమాట. ఇంకా ఏమాత్రం డిలే చేయకుండా పెద్ద వంకాయలు మనకి కాల్చి అలా మంచిగా ఇగో ఈ బార్బిక్యూ బొగ్గుల మీదనే కాల్చి అలా చేసిన అద్భుతమైన వంకాయ అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేసా, పప్పు చేసా, సాంబార్ చేసా, పచ్చడి చేసా. మిస్సింగ్ ఏంటి? మిస్సింగ్ అంటే కూర. సో కూర కూడా చాలా హెవీగా ఉండబోతుంది, అద్భుతంగా ఉండబోతుంది. యూనివర్సల్ ఫేవరెట్ ఆలు. సో ఆలులో మీరు ఆలు ఫ్రై అని చెప్పక కాదు చెప్పబోతున్నాను, అంటే నాకు కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో ఎప్పుడన్నా ఆలుగడ్డ ఉల్లి మసాలా కూర తినారా? చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మా నాన్నమ్మ రెసిపీ, మా డాడీ అద్భుతంగా కుక్ చేస్తారు. సో మా డాడీ తర్వాత అద్భుతంగా కుక్ చేసేది నేనే. అది మేము తిని చెప్తాం, అది మా వాళ్ళు చూసి చెప్తారు, నేను తిని చెప్తాను. సో గెట్ వాళ్ళు కూడా ఇంట్లో చేసుకున్న తర్వాత తిని కింద కమెంట్ చేస్తారు. ఓకే, కింద కమెంట్ చేయండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ది ఎపిసోడ్ అండ్ లెట్స్ ఆల్ గెట్ ది ఇంగ్రీడియన్స్. ఏమేమి కావాలి చెప్పు నీకు? ఫస్ట్ మన ఇంట్లో ఉండేవే ఎండుమిరపకాయలు. ఓకే, ఉన్నాయి. కొంచెం జీలకర్ర ఉన్నాయి. ఉప్పు ఉంది. కారం ఉంది. పోపు దినుసులు, ఆయిల్, అంతే. ఉప్పు ఉదేచ్చు. చాలా సింపుల్. ఓకే, ఒక 10 minutes లో అయిపోతుంది. వండర్ఫుల్, చేద్దాం అయితే. సో లెట్స్ ఆల్ గెట్ ది ఇంగ్రీడియన్స్. సో ఇంగ్రీడియన్స్ అన్ని వచ్చేసాయి ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని అందులో సగం వాటర్ వేసుకుని ఆలు బాయిల్ చేసుకోవాలి. ఓకే, గిన్నె తీసుకున్నాము, వాటర్ తీసుకున్నాము, ఇప్పుడు ఆలు వేస్తున్నాను. ఇది అంటే ఇది ఒక కేజీ అవుతుంది కూర. సో మా ఇంట్లో చాలా మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ, సో వాళ్ళందరి కోసం కూడా వండడం. మా ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు, తినేవాళ్ళు, అందుకని. సో ఈ పెద్ద ఆలు కాబట్టి 3 తీసుకుంటే సరిపోతుంది. మామూలుగా మీ ఇంట్లో ఎంత క్వాంటిటీ? ఇట్లా వదిలేస్తే బాయిల్ అయిపోతుందా? ఆన్ చేయాలి స్టవ్. తెలుసో తెలీదో అని? తెలుసు. ఓకే, కుక్కర్లో పెడితే ఒక 2 విజిల్స్ సరిపోతుంది. ఇలా పెడితే ఒక మేబీ 10 to 15 minutes సరిపోతుంది. పర్ఫెక్ట్. యా, సో ఇది బాయిల్ అయ్యే లోపల ఇంకేం చేయలేం కదా మనం, చేయలేము కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అడుగు. పిచ్చకిస్తా. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ క్విజింగ్? Ante usually Indian, but ee madhya kalamlo I'm loving Japanese and Thai. What's your weirdest food combination? Ippadi varaku nu tinnadi ante sambandham lekunda pedtaru chudu koncham. Avunu. Evaro intiki velthe pasupu kommulato koora chesaru. Pasupu kommulu. Manchi manchi kattubaatlu sir. Evarra meeranta very inta talented ga unnaru. So tinamma ante aha ledu assalu tinanu. Kommulato koora na. Oddu imagine chesko. Ippudu tinaboye taste anta spoil ayipothindi. Okay. Okay. నివ్వు చేసిన లాక్డౌన్ స్పెషల్ ఏంటి? ది బెస్ట్ గా వచ్చింది వెల్లుల్లి కారం చేశాను, నా ఓన్ రెసిపీ అది. సో అది చాలా బాగా వచ్చింది. బతికే ఉన్నారుగా ఆఫ్ కోర్స్. యా, అది తినిన తర్వాత కాకపోతే నాకు కోవిడ్ వచ్చింది. ఐ పై యా. వాట్స్ ద ఫన్నీయెస్ట్ రూమర్ అబౌట్ యు? అబౌట్ మీ రూమరా? ఓ ఓకే. అంటే నేను విన్న ఫన్నీయెస్ట్ రూమర్ అనేం కాదు. సో నేను చాలా డబ్బులు స్పెండ్ చేస్తాను అంటారు. కరెక్టేగా, పాయింటేగా. ఆహా, స్పెండ్ చేస్తాను అంటే లగ్జరీ బ్యాగ్స్ మీద, లగ్జరీ గాగుల్స్ మీద నేను స్పెండ్ చేస్తాను అంటారు. అపార్థం చేసుకోకండి, అవి నాకు గిఫ్ట్లుగా వచ్చినవి, నేను కొనుక్కోలేదు. సరే, ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు మనం యాక్చువల్లీ ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం. అమ్మో ఇదేంటి ఇంత ఉంది? అది మార్బుల్. వి ఆర్ యాంటీ ప్లాస్టిక్. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఆనియన్స్ ను కట్ చేసుకుంటూ ఉండాలి. ఆ టైం లో నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. సో ఆనియన్స్ కట్ చేసుకున్న చెప్తే ఇందులో వేసుకోవచ్చు, వేసుకుంటాను. యా. సో మేకప్ ఆర్ నో మేకప్? నో మేకప్. నో మేకప్ మేకప్ లుక్. నో మేకప్ మేకప్ లుక్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ నో మేకప్ మేకప్ లుక్. మేకప్ లేదు. ఏంట్రా ఇది? పేజ్ వర్క్. వాట్స్ యువర్ గిల్టీ ప్లెజర్? I like మస్కా బన్ యాక్చువల్లీ. బన్ మస్కా తింటా ఉంటావు? ఎన్నంటే అన్ని తింటాను, తినగలను. యా. ఓకే, సరే. నీ ఫోను, నీ వాలెట్ కాకుండా, నీ కార్ కీస్ కూడా కాకుండా, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా నా దగ్గర ఉండాలి అన్నది ఏంటి? లిప్స్టిక్. ఓకే. ఇఫ్ యు ఆర్ ఆన్ అ బోట్ అలాంగ్ విత్ చైతు, ఆర్జే చైతు అండ్ హేమచంద్ర, ఓకే, ఒక్కళ్ళనే సేవ్ చేయగలను. ఓ మై గాడ్, హూ ఇస్ దట్ వన్ పర్సన్ హూ కెన్, హూ విల్, who you will save? ఇద్దర్ని సేవ్ చేస్తాను అంటే నువ్వు ఎట్లాగో ఒప్పుకో కాబట్టి హేమచంద్ర. హేమచంద్రని సేవ్ చేస్తావు. ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ వెరీ ఈజీ. ద సేమ్ క్వశ్చన్ ఇఫ్ యు ఆర్ ఆన్ అ బోట్ విత్ అనుదీప్ అండ్ రోహిత్. అదే అదే అర్థమైంది నాకు. ఏ దారుణం అబ్బా, ఇది ఎలా చెప్తారు? ఇది నోట్తో. మా ఆయన నా ఈ ఆన్సర్ అర్థం చేసుకుంటాడని కోరుకుంటూ మా అన్నని సేవ్ చేస్తాను. మీ అన్నని సేవ్ చేస్తావు. సరే, ఇప్పుడు కొంచెం పాసిఫై చేయొచ్చు. వాట్స్ ద ఫేవరెట్ సాంగ్ ఆఫ్ అనుదీప్? ఓకే, నాకు మేఘం కరిగే రీసెంట్. సూపర్, మంచి సాంగ్ అది. 3 అదే తిరు 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 తిరు. యా. ఇది వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఆఫ్ రోహిత్? ఐ లవ్ బందమేలే. ఐ ఆల్సో లైక్ ఓబులమ్మ, బట్ రీసెంట్ టైమ్స్ లో బందమేలే కదా. యా, బ్యూటిఫుల్ సాంగ్. సూపర్. సరే, ఇంకొన్ని క్వశ్చన్స్ కి వెళ్ళే ముందు విల్ స్టార్ట్ ది కర్రీ. ఇది కూడా ఇది బాయిల్ అయిందా లేదా అనేది మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే, ఇలా ఒక షార్ప్ అయిన పదార్థం చూసి గుచ్చాలి. స్మూత్ గా దిగింది అనుకోండి బాల్ అయినట్టు, గట్టిగా దిగుతుంది అనుకోండి అవ్వనట్టు, యావరేజ్ గా దిగింది. సో మాకు ఇదే కావాలి, బాయిల్ అయిపోయింది. ఓకే, సో దీన్ని మా వాళ్ళు పీల్ చేస్తే ఆ కష్టం మనకు వద్దు. ఈ లోపల మనం వి కెన్ స్టార్ట్. షూర్. సరే, అవి పీల్ చేసుకొని వచ్చే లోపల నీకేమైనా ఏంజల్ ప్రియా లాంటి ఫేక్ ప్రొఫైల్స్ ఉన్నాయా? ఉంటే ఎన్ని ఉన్నాయి, ఏంటవి? ఒకటి ఉంది, ప్రియా డాట్ జాను అని. ప్రియా డాట్ జాను. ఏం చేస్తావు ప్రజలతో? నేనంటే గిట్టని వాళ్ళు నాకు గిట్టని వాళ్ళని స్టాక్ చేస్తూ ఉంటాను. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే యూజువల్గా నేను అందరినీ లవ్ చేస్తాను, ఊరికే జస్ట్ కెమెరా కోసం నేను చెప్పిన ఆన్సర్. ప్రియా డాట్ జాను. యా. ఏ అతికేసి వెతికేస్తావు అర్జెంటుగా? నేను ఫాలో చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక సీక్రెట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. దిస్ ఫేక్ అకౌంట్ ఇస్ ఎ కంబైన్డ్ అకౌంట్ ఆఫ్ మైన్ అండ్ అనుదీప్స్. సో అనుదీప్ పోస్టులు పెడుతూ ఉంటాడు అప్పుడప్పుడు. ఇంకా ఏం పోస్టులు పెడతాం అనేది చెప్పలేను, ఇంకా చెప్తే కాదు. సరే, ఇది చాలా సింపుల్ క్వశ్చన్, కాకపోతే నాకు ప్రూఫ్స్ కూడా కావాలి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసావా? చేశాను. చూపి. సాకేత్, ఇగో చూడు. ఏ నేను చేశానన్నా? ఏ ఏ రీసెంట్ గా అకౌంట్ మార్చాను నేను. ఓవర్ యాక్షన్ చెయ్యకు. రీసెంట్ గా అకౌంట్ చాలా కాన్ఫిడెంట్ గా చూసారా? ఐ వాచ్ యువర్ వీడియోస్. ఐ వాచ్. ఓకే, సబ్స్క్రైబ్ నౌ. షీప్ బిహేవియర్ ఇట్లాంటి వాళ్ళ వల్లే మనకు సబ్స్క్రిప్షన్ ఎక్కువద్దు మనోరు అనుకున్నారు. పకోడు వీడు. సరే, అకార్డింగ్ టు యు హూ ఇస్ ద హాటెస్ట్ ఫీమేల్ సింగర్ ఫ్రమ్ ఆర్ ఇండస్ట్రీ? Okay. Batch. Hottest female singer, I'd like to go with Geetha Ka. She's the hottest. Yeah. Geetha Madhuri. Yeah. You're the hottest. Yeah. And who's the hottest male singer? Oh my Leaving God. Your husband. Mari na Mogudi. Kadu. Hottest male singer, male flip. Hemachandra. Hemachandra. Wow, hot. Ante Chandu na ki andama beard. A beard, a rugged look maintain chestadu kada, so yeah. Bon. Yeah, next. Sari ilopra vachesadu. Avi cut cheskundam first. Cut chestu maala idi vanta program. Okay. Ardhamainda? Adi adokkate. Ready ya? Vachesayi okkokkatiga cut cheskunnamu. Yeah. Cut chestu answer sepu next week. So manaku kavalsina vidhanga boil ayindi kabatti ippudu deenni cut cheddam. Okay. Who's your celebrity crush? Saidharam Tej. And what's your biggest weakness? Ammo, nenu chala tondarga influence aipota. Chala tondar, like literally itla aipota. Ee roju nenu garvanga cheppagaluntana one of the craziest and biggest influencer manakunna vallallo is Ravali. Adi exactly. Influence chese vallallo gaadu. Influence ayye vallallo. Influence avvagalutana anamata nenu chala tondarga. Yeah. Okay, rate from 1 to 5. Okay. పేర్లు చెప్తా వాళ్ళలో 1 to 5 ఎవరు నీ ప్రకారం అన్ని సింగింగ్ కావచ్చు బిహేవియర్ కావచ్చు నీ క్లోజ్నెస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఓకే రోహిత్ అరుణ్ హేమచంద్ర పృథ్వీచంద్ర సాకిత్ సో ఫస్ట్ అన్ని మా అన్నకి ఇచ్చేస్తా వన్ ఇస్ రోహిత్ యా సెకండ్ యు థర్డ్ అన్‌డౌటెడ్లీ ఇట్ ఇస్ హేమచంద్ర యాక్చువల్లీ సెకండ్ మీ ఇద్దరికి షేర్ చేద్దాం అనుకుంటున్నాను సెకండ్ ఫస్ట్ హాఫ్ నువ్వు సెకండ్ హాఫ్ తను ఓకే యా తర్వాత కమ్స్ పృథ్వీ చంద్ర అండ్ తర్వాత కమ్స్ అరుణ యా వెరీ నైస్ యా ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళే ముందు నేను కూర గురించి చెప్తా కట్టింగ్ అయిపోయింది సో మీడియం సైజ్ క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం లైట్ గా క్రంచీగా మగ్గాలి ఓకే సో బాండి కావాలి దాని మీద మూత కావాలి ముఖ్యంగా అందులో నూనె కావాలి ఇస్తా Wow. Rate from 1 to 5 again. Okay. Shruti Ranjani, Manisha Irapatni, Geetha Madhuri, Harika Narayan, Ramya Behera. Okay. 1. Just Manisha ni gurinchi edo cheptanu. Okay. 1 Manisha because Manisha na Shruti Ranjani kante koncham mundu telusu kabatti. Second is Geetha Akka. Third is Shruti Ranjani. फालतू था ना ए नु वेट रास्कोन पुस्कोन తిరుతో थर्ड పెట్టింది అదే మంత రాస్కోట్లేదు ఫోర్త్ ఇస్ రమ్య బెహరా అండ్ ఫిఫ్త్ ఇస్ హారిక రవలి లోకింత క్లూస్ తెలుసా అంటావు కదా ఫిఫ్త్ అంట ఎమోషనల్ డామేజ్ ఆలు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఏంటి అంత ఆయిల్ అనుకోక్కర్లేదు ఆలు కాబట్టి పడుతుంది ఆలు బాగా అవ్వాలి కాబట్టి పర్లే చాలా ఎక్కువ ముక్కలే కట్ చేసాం కాబట్టి చెప్పింది నాకు ముందే నేను కొంచెం ఎక్కువ కూరనే వేస్తా ఈరోజు మళ్ళీ మా ఇంట్లో వంట వండలేదు ఇక్కడికి వచ్చి అనుకున్నా కదా డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్తానని కూడా చెప్పింది చెప్పు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు కూడా తింటా ఎల్లుండి కూడా తింటా చేయొచ్చు చెప్పలేము మనం వీ నెవర్ నో యూనో ఓకే సరిపోతుంది టీ యా ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఈ ఆలూని అందులో వేసుకొని మగ్గించుకుందాం బాగుంది సో ఆయిల్ హీట్ అయ్యే లోపల యా మనం చేయాల్సింది ఇంకొకటి ఉంది ఇన్ ద మీన్ వైల్ ఈ మసాలా గ్రైండ్ చేసుకుంటే అయిపోతుంది మసాలా గ్రైండ్ చేద్దాము దానికన్నా ముందు పోపు వేసుకుంటావా ఆలు వేసుకున్న తర్వాత నేను కలుపుతూ ఉంటాను మసాలా గ్రైండ్ అయితే ఓకే సో లాస్ట్ కి మళ్ళీ పోపు వేయాలి లాస్ట్ కి వేయాలా ఇప్పుడు వేయాలా ఫస్ట్ పోపు వేసేస్తే అయిపోతుంది కదా నీ ఇష్టం యా ఫస్ట్ ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం పోపు వేసి ఆలు క్రంచీగా గింజల డబ్బా తీసుకురామ్మా ఓకే ఓకే ఆయిల్ వేడెక్కేసి బానే వేడెక్కింది సో ఇప్పుడు పాపు గింజలు వేద్దాం పోపు దినుసులు చక్కగా వేసుకో చక్కగా ఆవాలు చిట్పట్లాడుతుంది ఆల్రెడీ వే ఇలాంటి తొందరగా వే చెయ్ తొందరగా ఓకే మినపప్పు అద్భుతం కొంచెం శనగపప్పు కొంచెమే ఓకే అండ్ ఊరికే శాస్త్రానికి అంటబ్బా స్వచ్ఛమైన అదనమాట వేసి కొంచెం లైట్ ఇంగువ వేస్తే బాగుంటుంది కొంచెం కరివేపాకు వేద్దాం వేసినప్పుడు ఇట్లా జరగాలి అవును ఇంగువ కూడా కొంచెం వేస్తే బాగుంటుంది ఓకే నేను ఇంగువ కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి ఆగు నా మొహం మీద వేసేలా ఉన్నాడు అయ్యా ఇప్పుడే కాదు ఆగు వంట చేయడానికి నేను వచ్చాను ఇప్పుడు ఆలు చక్కగా వేసుకోవాలి ఓకే అలా ఒక్కొక్కటి వేస్తే ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా నువ్వే వండుతూ ఉంటావు ఓకే ఇప్పుడు వేసేవా నాకు ఇది వేయడం భయం అది చెప్పు ముందు గాడిద ఎగ్జాక్ట్లీ వంట వండే వాళ్ళకి ధైర్యం ఉండాలి నూనె చిట్టినా పర్లేదు అన్న ధైర్యం అది లేకుండా నేను బాగుండితాను అన్నిటికంటే ముందు స్టవ్ ఆన్ చేయాలి అది తెలుసు ఇందాక మరీ మాడుతోందని చెప్పి స్టవ్ ఆన్ చేసావా ఆహా అర్థమైపోతుంది ఈ కూర బ్లాక్ బస్టర్ కొట్టబోతుందని ఓకే ఓకే సో ఇప్పుడు కొంచెం దీనిలో పసుపు వేసుకో ఎంత కొంచెం వే తగినంత ఓకే వి ఆర్ గుడ్ యా ఇప్పుడు దీన్ని అలా కలుపుకున్నాం కలపడం కూడా చాలా జాగ్రత్తగా కలపాలి ఎక్కువగా కలిపేయకండి ముద్ద ముద్దగా అయిపోతుంది మరి అంత ముద్దగా అయితే బాగోదు ఓకే నువ్వు కలుపుతా ఉండు యా ఇంకో నాలుగు క్వశ్చన్స్ అడుగుతా యా ప్లీజ్ వన్ థింగ్ దట్ యు వాంట్ టు చేంజ్ ఇన్ అనుదీప్ ఓ నేను అనుకున్నా ఓకే వన్ థింగ్ ఐ వాంట్ టు చేంజ్ అంటే అసలు ఘోరమైన వెటకారం ఆ వెటకారం ఎలా ఉంటుందంటే అసలు ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది అట్టుడికిపోతూ ఉంటుంది అనమాట నాకు అసలే చాలా బీపీ షుగర్ అవన్నీ వచ్చేస్తుంటాయి అంత వెటకారం చేస్తాడు ప్రతి ఒక్క విషయంలో అది ఇమ్మీడియట్గా చేంజ్ చేయాలి అంతే రోహిత్లో మొహమాటం ఆ మొహమాటం చూస్తే అసలు నాకు బీపీ షుగర్ కూడా వస్తుంది సేమ్ సేమ్ ఆన్సర్ ఆ మొహమాటం చాలా వరస్ట్ ఓకే వన్ థింగ్ దట్ యు వాంట్ టు చేంజ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఓ మై గాడ్ సో మెనీ థింగ్స్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బద్ద శత్రువు వచ్చి ఇట్లా అపాలజైజ్ చేసినా వాళ్ళు కొంచెం అట్లా కంటతడి పెట్టుకున్నారని నేను కరిగిపోతాను లిటరలీ కరిగిపోతా అది మంచి క్వాలిటీ అది మంచి క్వాలిటీయే దానివల్ల నేను చాలాసార్లు చాలా మంది దగ్గర మోసపోయాను అంటే వాళ్ళు జెన్యూనా కాదా అన్నది తెలుసుకోకుండా తెలియట్లేదు అంటే మనుషులు జెన్యూనా కాదా అన్నది నాకు ఇంకా తెలియదు సరే నువ్వు ఇట్రా నేను ఇటు వెళ్ళి దీన్ని కలుపుతా ఉంటా నువ్వు అదేదో మిక్సీ పడతా అన్నావు కదా అది పట్టు సో ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్ తీసుకుని ఆ ఎండుమిరపకాయలు బాబా ఇంకోటి దీన్ని మూత పెట్టాలా మగ్గ పెట్టాలా అట్లాంటివి ఏం లేదు జస్ట్ ఇలా వదిలేయచ్చా మూత పెట్టు ఇంకా ఫాస్ట్గా మగ్గుతుంది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టు ఆ ఎండుమిరపకాయలు ఓకే ఈ ఎండుమిరపకాయలు ఎన్ని వేయాలి కారానికి తగ్గట్టు ఐ లైక్ స్పైసీ సో ఇవన్నీ వేస్తున్నాను అన్నీయా వేస్తాం ఓకే ఇంకోటి వేసే కొంచెం జీలకర్ర యా వెరీ చిన్న చెంచా ఓకే ఈ పసుపు చెంచాన్ని తీసుకుని కొంచెం జీలకర్ర వేద్దాం ఓకే నెక్స్ట్ సాల్ట్ ఇక్కడ పెట్టు చేతికి ఇవ్వద్దంటారు గొడవలు అవుతాయని ఆల్రెడీ సరే అన్నిసార్లు చెప్పక ఓకే కొంచెం ఉప్పు తెల్లగా ఉండే ఉప్పు అంటే చాలా వంట ఛానల్స్ లో ఇలానే చేస్తారు అవన్నీ కాకుండా ఎగ్జాక్ట్లీ తెల్ల ఉప్పు కుదిరితే రాళ్ళు ఉప్పు అది కూడా ఉంది నా దగ్గర బాగుంటుంది నువ్వు ఇదే అడిగేవని ఇది ఇచ్చా లేదు ఓకే నాకు కొంచెం ఈ క్వాంటిటీస్ లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను సరిపోతుందేమోగా అంత కూరకి ఓకే సరిపోదు అంత కూరకి బట్ మనం కలపాలి మనం తర్వాత కలుపుదాం ఇప్పుడు ఇది అంత కూర కంటే ఒకసారి పెట్టు కింద పెట్టు ఓకే ఓకే ఇప్పుడు ఇది మిక్సీ పడతాం ఓకే ఆ మిక్సీ సౌండ్ వస్తుంది కాబట్టి మనం క్వశ్చన్స్ అడగట్లేదు సో మచ్ ఘాటు చూసావా ఇది ఎంత ఆలులైనా ఎంత మగ్గుతున్నా అడుగంటట్లేదు ఆహా అదే కదా కావాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ తీసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి ఉల్లిపాయలు చేతికిస్తే ఏం కాదుగా ఏం కాదు సో అలా ఫస్ట్ పాష్గా కొన్ని ముక్కలు వేసి తర్వాత అంతా ఇక అట్లా దిమ్మరిచ్చారు అది ఈ రెండు ఎందుకు వదిలేవు ఓకే గాయస్ సో ఇది కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి లెట్స్ గో సరిపోతుంది సో ఇప్పుడు ఇది కొంచెం క్రంచీ అవ్వాలంటే ఒక చిన్న టెక్నిక్ ఉంది ఇది నేను నీకు చెప్తా రేపు నీకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది షూర్ ఎంత మీడియం ఫ్లేమ్లో పెడితే మాత్రం అది ఎక్కువ ఏమంటారు మెత్తగానే అవుతుంది క్రంచీ అవ్వాలంటే ఒక్క కొంచెం అయిపోయింది కూర అన్న టైంలో ఫుల్ ఫ్లేమ్ పెట్టి కొంచెం ఉప్పు అలా లైట్గా పైనుంచి అలా జల్లుకొని తగినంతగా జస్ట్ ఫార్మాలిటీ చాలు ఉప్పు కషాయం అయిపోతదేమో కూర అని డౌట్ వస్తుంది జస్ట్ ఇట్లా టాస్ చేస్తే అద్భుతంగా క్రంచీగా అవుతుంది ఓకే సో ఈ గ్యాప్ లో ఈ మాటల హడావుల్లో పడి నేను ఒక చిన్న ఇంగ్రీడియెంట్ యాడ్ చేయడం మర్చిపోయాను దట్ ఇస్ రెడ్ మిర్చి పౌడర్ ఇక్కడ ఉంది ఇది యాక్చువల్లీ కంప్లీట్లీ ఆప్షనల్ ఇది జస్ట్ కలర్ కోసం వేసుకోవచ్చు కారం చేతికిస్తే ఏం కాదు అదేగా చెప్పాను ఓకే ఇది కొంచెం కారం వేసితే కూడా కొంచెం క్రంచీనెస్ వస్తుంది యాక్చువల్లీ చాలు అంతే ఊరికే కలర్ కోసం అండ్ ఇది కాశ్మీరీ కారమా అర్థమైపోయింది మొన్న కాశ్మీర్కి వెళ్ళినప్పుడు తెచ్చా ఓకే లాస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా చెప్పేసే ఫాస్ట్గా ఓకే ఇండస్ట్రీలో పరమ బోరింగ్ మొహం అంటే ఎవరు చెప్పారు ఓ మై గాడ్ పరమ బోరింగ్ మొహమా నోబడీ ఇస్ బోరింగ్ యాక్చువల్లీ నాకు అంటే సారీ నేను తిన పేరు క్యారెక్టర్ బోరింగ్ అక్కర్లా క్యారెక్టర్ బోరింగ్ కాదు అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళాం మనము పార్టీ చేసుకోవడానికి వెళ్దాము అంటే ఏ నేను రాను నేను పడుకుంటా అనేది శృతి రంజని అది బోరింగ్ యా షీ ఇస్ వెరీ బోరింగ్ షీ అంతే ఓకే వెరీ గుడ్ చూస్ వన్ చాక్లెట్స్ ఆ ఫోనా ఫోన్ ఆఫ్ కోర్స్ ఐ డోంట్ లైక్ చాక్లెట్స్ యా షాపింగ్ ఆ ట్రిప్స్ ఆ ట్రిప్స్ యా ఆర్జీనా యాంకరింగ్ ఆ ఓ మై గాడ్ అల్టిమేట్గా అంటే సుమ గారిని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను సో ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి అన్న ఉద్దేశంతో ఓ వావ్ ప్రో టిప్ నిజంగా సో యాంకరింగ్ చూసావా క్రంచీనెస్ ఎలా వచ్చిందో కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తే ఇదన్నమాట అడ్వాంటేజ్ యాక్చువల్లీ చిన్న క్రంచీగా వస్తుంది సో ఇది మనం మగ్గబెట్టిన ఆలుగడ్డలైనా చిన్న క్రంచీనెస్ యాడ్ అవుతుంది ఓకే కెన్ ఐ గెట్ అ స్పూన్ నౌ సో ఈ మసాలా ఏదైతే ఉందో yes మెయిన్ ఈ కూరకి అర్థం తెచ్చేది స్పూన్ కావాలా లేకపోతే ఇలా ఏదైనా కావాలా అలా ఇచ్చేసి ఇది కావాలా లేకపోతే స్పూన్స్ కావాలా ఇదే yes సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలా అంతా ఇందులో వేయాలి కచ్చపచ్చ మసాలా అండ్ ఇది చాలా పచ్చిది అవును సో ఇది కుక్ అవ్వాలి కొంచెం మగ్గబెట్టాలి ఓకే అల్టిమేట్ గా కూర అయిపోయింది చంద్రయాన్ తెలుసు కదా నీకు చంద్రయాన్ లో నువ్వు కూడా ఎక్కి మూన్ కి వెళ్ళే అవకాశం వస్తే ఏ ముగ్గురు ఫ్రెండ్స్ తో వెళ్దామని అనుకుంటావు అట్లాంటి అంటే వైల్డెస్ట్ వియర్డెస్ట్ ట్రిప్స్ అయినా పర్లేదు బతుకుంటావా సస్తావా పర్లేదు కానీ వెళ్దాం ఓకే నా కజిన్స్ దే ఆర్ మై బిఎఫ్ఎఫ్స్ మై కజిన్స్ స్నేహా స్నిగ్ధ వాళ్ళిద్దరు మా అత్త కూతుళ్ళు సో స్నేహా స్నిగ్ధ నేను ఓకే స్నేహా స్నిగ్ధ అండ్ యు యా వండర్ఫుల్ Good answer. Have you ever been to a police station? Police station? No. Denikana kavach. Oh, vellanu actually, yeah. Anudeep di oka song launch Shivashankari ani okati chesadu appatlo. So appudu na phone konna just phone konna first EMI kuda kattale inka. That was my first ever iPhone which I bought for myself. That was iPhone 12 ochina kottalu. లైక్ లిటరలీ ఎవరో చోరీ చేశారు అది పోయిందని కంప్లైంట్ చేయడానికి బంజారాస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు హ్యావ్ యూ ఎవర్ హిట్ అ పర్సన్ ఆన్ అ రోడ్ స్ట్రేంజర్ ఓ నో ఐ డిడ్ంట్ రేడ్ బాగున్నాడు వావ్ కత్తిలాగా ఉన్నాడు లేదు నాకు అట్లా ర్యాండమ్ పర్సన్ మీద క్రష్ రాదు సాయిధరం అంటే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ నీకు అంటే ఆయన హిస్ సెలబ్రిటీ కదా సెలబ్రిటీ అయితే ఓకే అలా రాండమ్ ఊరు పేరు తెలియనోడు వాళ్ళ మీద అసలు క్రష్ రాదు అట్లా అంతే ఓకే నైస్ గుడ్ ఆన్సర్ ఓకే హావ్ యు ఎవర్ సైన్డ్ యువర్ రిపోర్ట్ కార్డ్ మీ పేరెంట్స్ కాకుండా దొంగతనంగా నువ్వే పెట్టింది బొచ్చడు సార్లు అండ్ ఇంకొక క్రేజీ విషయం ఏంటి అంటే మా డాడీయే ఎప్పుడన్నా సైన్ చేయడం మిస్ అయిపోతే ఆ పల్లె నా సైన్ తెలుసుగా గెలికే అంటారు Okay. If you woke up as the following persons, okay, what would be your reaction? First, Hemchandra. Em chestav? Reaction kavachu, em chestav? Oh my God, I want coffee. You want coffee? Coffee with nice. Bass voice, yeah. Hey, coffee. Coffee tadamra. Yeah. Okay, if you woke up as Pavan Kalyan garu. Urgent ga OG sets ki ellali. Ippadi varaku wait chesanu kada. అంటే ఆయన షూటింగ్లో గ్యాప్ ఇస్తున్నారు కదా మా లాంటి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు సో ఆయన చేసే సినిమాలు చాలా ఉన్నాయి కదా సో ఫస్ట్ ఓజీ ఫినిష్ చేసేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా వండర్ఫుల్ ఇఫ్ యు వోక్ అప్ యాస్ సాయి ధరమ్ తేజ్ ఓ మై గాడ్ ఐ యామ్ షైయింగ్ ఐ యామ్ బ్లషింగ్ సో ఆయన ఫోన్ తీసుకుని ఇమిడియట్ గా రవలి ఐ లవ్ యు అని మెసేజ్ చేసుకుంటా ఇలాగే సార్ కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తుంది ఇఫ్ యు వోక్ అప్ యాస్ శ్రీలీల ఓ ఓకే Shreelila ki naaku oka manchi connection undani feel avutunta nenu appudu endukante she is also cute, I am also cute. Na valla kaadu annayya, na valla kaadu. Okay, if you woke up as Taman garu. Oh my god. Em chestana? Oka bowl of papaya tinta poddune lechi. Ayan chese vadagale nuvvu ayan laga leste em chestava ani adiga. Okay. నేనే గనుక తమన్ గారి లాగా నిద్ర లేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ అంతా ఫుల్ ఉంటుంది నాకు ఏ సినిమా ఫస్ట్ నేను ఇవ్వాలరా దేవుడా అని. యాక్చువల్లీ అమ్మో చూస్తుంటాం కదా తమన్ గారిని. ఓ మై గాడ్. సో అన్ని పెద్ద సినిమాలు అసలు టైం మేనేజ్‌మెంట్ ఆర్ ఒకటేసారి 10 కమిట్మెంట్స్ ఉంటే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అన్నది నేర్చుకోవాలి. డెఫినెట్ గా నేర్చుకోవచ్చు. యా. ఇఫ్ యు woke up as శ్రీముఖి. ఓ అసలు నేను శ్రీముఖి లాగా నిద్రలేస్తే కనుక అన్ని ఛానల్స్లో నేనే కనిపించాలి, అన్ని ఛానల్స్లో నేనే మెయిన్ హోస్ట్ అయి ఉండాలి, అందరికీ వర్క్స్ ఉండాలి, వర్క్స్ అన్ని నాకే రావాలి. వెరీ గుడ్. ఓకే, ద లాస్ట్ క్వశ్చన్. ఈ లోపల ఇది కూడా మగ్గిపోతుంది, పాచివాసం పోతుంది. ఓకే, ఏంటి అంటే లైక్, హేట్, టాలరేట్, ఈ 3 కేటగిరీస్ ఇస్తే యూ హ్యావ్ టు పిక్ వన్ ఫ్రమ్ అవర్ బ్యాచ్, అవర్ ఇండస్ట్రీ. Okay, I like Yamini. I can tolerate your husband. Of course, you have to tolerate. Okay, I'll have to tolerate Anudeep. Adi gaadu. Okay, hate ante personal ga teeskoddu, deeniki justification first ichestunanu. Recent times lo asalu Vijayawada, Hyderabad, Kodada, Suryapet ellirattu Manisha US ki elli atla elli itla ostundi, itla elli atla ostundi. I and also చాలా ట్రిప్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. అయితే అది నువ్వు చేయట్లేదనా? అది నేను చేయట్లేదని కుళ్ళు వస్తుంది, అందుకే ఐ హేట్ మనీషా. చిల్లరిష్ ఆన్సర్ బట్ స్టిల్ పర్వాలేదు. యా, ఫైనల్లీ థాంక్యూ సో మచ్. ఈ అద్భుతమైన కొంపలో కుంపటిని మంచి రాపిడ్ ఫైర్ ని కూడా బానే ధైర్యంగానే ఆన్సర్ చేశాను. చేసావు, ఇది కూడా అయిపోయింది, పచ్చివాసన పోయింది. ఓకే, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా వేడి వేడి అన్నంలో ఈ కూర ప్లస్ అదర్ ఇంగ్రీడియెంట్స్ నెయ్యి వేసుకొని ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు లాస్ట్ కి కాదు, బంద్ చేయొచ్చు, కాకపోతే కొంచెం కలరింగ్ ఇవ్వడానికి మనం అలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఓకే, అలా పాష్గా కొంచెం గ్రీనరీ బాగుంది, కానీ చూడడానికి మాత్రం భలే ఉంది కలర్ఫుల్గా. సో దట్స్ ఇట్ గైస్, వి ఆర్ డన్. బంద్ చేసేసుకోవచ్చు. yes, అద్భుతం. సో ఈ ఆలుగడ్డ ఉల్లికారం కూర చూడ్డానికి అయితే చాలా చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది యాక్చువల్లీ నేను ఇప్పుడే టేస్ట్ చేస్తాను, నాకు ఆగట్లేదు కాబట్టి. ఓకే, ప్లీజ్ కొంచెం చిన్నది, నాకు ఎందుకో ఉప్పు ఎక్కువైందన్న డౌట్ వస్తుంది, బట్ స్టిల్ లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బాగుందా? అద్భుతం. వావ్, యాక్చువల్లీ భలే ఉంది. సో ప్రౌడ్ ఆఫ్, ఎంత బాగుంటుందో ఇది అన్నంలో, వేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం అదిరిపోద్ది. యా, కానీ చాలా బాగుంది. యా, థాంక్స్. థాంక్యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ది షో. సో మా షోకి వచ్చి ఇంత మంచి రెసిపీ చేసినందుకు ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్, ఇంకొక గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ రసం ఫ్యాక్టర్. దీంట్లో మనకు చాలా ఉన్నాయి, రసం పొడి ఉన్నాయి, నేను చెప్పా కదా ఆహా మధురం నుంచి కావాల్సిన సాంబార్ పొడి. ఇప్పుడు మనం తినబోతున్న సాంబార్ చేసింది ఈ సాంబార్ పొడితోనే. చాక్లెట్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఇడ్లీ కారం పొడి ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇంత బ్యూటిఫుల్ గా క్యూట్ గా ప్యాక్ చేసింది మన సాథీ గిఫ్టింగ్. సో థాంక్యూ సో మచ్ రావలి ఫర్ కమింగ్ టు ది షో. సో మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మేము నెక్స్ట్ కుమ్మబోతున్నాము. yes, so once again thank you so much. and alage ee show chustu undandi. please do like, share and subscribe to Saketh Komanduri YouTube channel. pakkane bell icon kuda untundi, kotteseyandi. next episode inkoka manchi guest tho, inkoka na manchi friend tho kalustanu. antavaraku see you. signing off, Saketh Komanduri. bye.